ఇవాళ ప్రభుత్వాలు మారుతుంటాయి. మొన్నటిదాకా 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఇప్పుడు 5 సంవత్సరాలు వీళ్ళకు ప్రజలు ఓట్లేసారు, వీళ్ళు ప్రభుత్వంలో ఉంటారు. పోలీసులు ఈ శాఖ పారదర్శకంగా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, చట్టానికి లోబడి రూల్స్ను ఫాలో అవుతూ వాళ్ళ పనితీరు ఉండాలి. కానీ ఈ రకంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ, స్వామి భక్తిని ప్రదర్శిస్తూ, రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుతూ, రేవంత్ రెడ్డి చెప్పిందే చేసుకుంటూ మీరు పోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో మీరు ఇబ్బందులు పడతారు. మాకు కూడా అందరూ తెలుసు, ఎవరెవరు సీఎంఓలో ఉండేవారు నడిపిస్తున్నారు, ఇంటెలిజెన్స్లో ఉండేవారు నడిపిస్తున్నారు, సిఎస్ఎల్లో ఉండేవారు నడిపిస్తున్నారు, ఎస్ఐబిలో ఉండేవారు నడిపిస్తున్నారు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎవరు నడిపిస్తున్నారు, అన్ని విషయాలు మాకు కూడా తెలుసు. ఇంత గింతంత కదా తెలంగాణ, అందరూ గిల్లనే ఉంటాం కదా, హైదరాబాద్ నగరంలోనే అందరం ఉంటాం కదా, ఎవరేం చేస్తున్నారు, ఎవరే బాధ్యత తీసుకున్నారు, ఎవరు ఏ రకంగా పనిచేస్తున్నారు అనేది తెలుసు. మీకెందుకు ఈ రాజకీయ పరమైనటువంటి విషయాల్లో మీ అతి జోక్యం ఎందుకు, మీరు బదనామవుడు ఎందుకు, భవిష్యత్తులో మీరు బలవుడు ఎందుకు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉంది? సీనియర్ ఐపీఎస్ అధికారుల విషయంలో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? 3 ఐపీఎస్ అధికారుల విషయంలో ఏం జరిగింది మీరు చూస్తలేరా? మరి మీరెందుకు అంతగానో మత్తిగా రాసుకొని పూసుకొని మీదెందుకు వేసుకుంటున్నారు? అంతగానో స్వామి భక్తి మీరెందుకు ప్రదర్శిస్తున్నారు? ఒకసారి మీరు అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. నేను అందరిని అంటలేను, కొందరిని అంటున్నా, ఎవరిని అంటున్నానో మీరు కూడా టీవీలలో చూస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలుసు. సో ఈ కేసు విషయంలో డెఫినెట్గా మేము ఎంత దూరమైన పోతాం. ఇవాళ నేను పోలీస్ డిపార్ట్మెంట్, మీరు ఇటువంటి మచ్చలు తెలంగాణ పోలీసులు మీరు తెచ్చుకోకండి. ఈడీ విచారణ కొనసాగుతున్న కేసులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మీరు కోర్టులో రిపోర్ట్ ఎట్లా వేస్తూ కేసును క్లోజ్ చేయాలని చూస్తారు? ఈడీ విచారణ జరుగుతుంది కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతున్నటువంటి కేసులో తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి చెప్తే, వివేక్కు సంబంధించి ఈ కేసును క్లోజ్ చేస్తూ మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అడుగుతున్నా. మీరు చట్టానికి ఏమైనా అతీతులా? రూల్స్ మీకు తెలియదా? చదువుకోలేరా? రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తారా? ఎట్లా పడితే అట్లా చట్టానికి వ్యతిరేకంగా పనిచేసుకుంటూ పోతే రేపు మీరు కూడా పీనలైజ్ అవుతారు, డెఫినెట్గా మీరు కూడా బాధ్యులుగా ఈ కేసులో పరిగణించబడతారు. కాబట్టి మీరు వాళ్ళ రాజకీయ విషకౌగిలిలో తెలంగాణ పోలీసు పెద్దలు మీరు బందీ కాకండి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి రాజకీయ విషకౌగిలిలో తెలంగాణ పోలీసు పెద్ద మనుషులు మీరు బందీ కాకండి నేను కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది, మీ మీడియా మిత్రులకు కూడా అర్థమవుతుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతున్నటువంటి కేసులో, విచారణ కొనసాగుతున్నటువంటి కేసులో ఏం లేదని చెప్పి పోలీసులు ఎట్లా రిపోర్ట్ ఇస్తారు కోర్టులో? ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత దారుణం ఉంటుందా? ఏమేం క్వైరీ చేసిరండి మీరు పోలీసులు? ఏ బ్యాంకుకు పోయినరు? ఏ లావాదేవీలు చూసిరు మీరు? అసలు లావాదేవీల విషయాలు మీ పరిధిలోకి వస్తాయా? ఫైనాన్షియల్ థింగ్స్ మీ పరిధిలోకి వస్తాయా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఈడీ ఇంటర్వ్యూ అయింది దీంట్లో, ఈడీ విచారణ కొనసాగిస్తూ ఉంది, మీరు ఎట్లేస్తారండి నాకు అర్థం కాదు రిపోర్టు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారా? ఇంత దుర్మార్గం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? ఇది ఒక రాజకీయ పరమైనటువంటి అంశము, సీరియస్గా కేసు నడుస్తున్నటువంటి సబ్జెక్టు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు లోతైన విచారణ జరుగుతున్నటువంటి అంశంలో ఇంత పెద్ద ప్రెస్ నోటు, పబ్లిక్ డొమైన్లు ఉంది ఇది, ఇంత పెద్ద ప్రెస్ నోటు ఈడీ విడుదల చేసింది, ఇన్ని విషయాలు, ఇన్ని వాస్తవాలు ప్రజాక్షేత్రంలో ప్రజలందరి కళ్ళ ముందర ఉండగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి మీరు రిపోర్ట్ వేసి కేసును క్లోజ్ చేయాలని మీరు చూస్తే ఏం చేస్తున్నట్టు తెలంగాణ పోలీసు పెద్దలు? ఎటుపోతుంది ఈ రాష్ట్రము? ఇంత దుర్మార్గం ఉంటుందా? రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారా? సో డెఫినెట్గా ఈ కేసు విషయంలో బీఆర్ఎస్ పార్టీ, మా లీగల్ టీం మేము చాలా గట్టిగా ఉన్నాం. నాంపల్లి కోర్టులోనే కాదు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా పోతాం, న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాం. డెఫినెట్గా 100కి 100% వివేక్ గారి ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయం, ఆయన ఇరుక్కపోయిండు, దొరికిపోయిండు. రేవంత్ రెడ్డి కాదు, భగవంతుడు కూడా ఆయనను కాపాడలేడు. నేను మళ్ళీ పోలీసులకు కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను, ఎందుకంటే మేము కూడా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో నేను దగ్గరగా ఉన్నాను, అన్ని విషయాలు చూసినాను, అన్ని వివరాలు నాకు తెలుసు. మీరు ఆ మసి మీరు అంటించుకోకూరని కోరుతూ ఉన్నాం. మీ చేతులకు ఆ మసిని అంటించుకోకండి. పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది చూడుర్రి, ట్రాన్స్పరెంట్గా ఉండుర్రి, మీరు నిజాయితీగా ఉండుర్రి, పారదర్శకంగా ఉండుర్రి, పద్ధతిగా ఉండుర్రి. అంతే తప్ప ఇట్లా ఈ రకంగా మీరు ఈ రకంగా చేసినట్టయితే అది మీకు కూడా డిపార్ట్మెంట్ కూడా మంచిది కాదు, అది తెలంగాణ పోలీసు శాఖ యొక్క ఔన్నత్యాన్ని, మన ప్రతిష్టను దెబ్బతీస్తుంది. ఇప్పటికే పోయింది 9-10 నెలల్లో, అందరు తిట్టుకుంటున్నారు మిమ్మల్ని.
కేటీఆర్ గారికి రక్షణ కల్పించలేకపోతున్నారు మీరు హైదరాబాద్లో. మీ కళ్ళ ముందర మీ సాక్ష్యంలో ప్రధాన ప్రతిపక్షం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి కాన్వాయ్ మీద దాడి జరిగితే మీరు నిలబడి చూస్తున్నారు. మీ సమక్షంలో మీ నాయకత్వంలో మీరు చూస్తుండగానే దాడి జరుగుతుంది. మాజీ మంత్రులు నలుగురు ఒక కారులు ఉంటే ఖమ్మంలో మీ సమక్షంలో మీ కళ్ళ ముందరనే ఆ కారు మీద దాడి జరిగింది. ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగింది. నిన్న ఆకమున్న ఒక ప్రవీణ్ అనే జర్నలిస్ట్ మీద దాడి. చాలామంది జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలను చంపుతూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా మారిపోయారు కొంతమంది పోలీసులు. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. ఈ పద్ధతి మంచిది కాదు. ఇదైతే బ్లేటెంట్గా దొరికిపోయారు మీరు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతున్న కేసులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసులు క్లోజ్ చేసే ప్రయత్నం చేయడం అనేది అసలు బహుశా నాకు తెలిసి వేరే రాష్ట్రాల్లో కానీ దేశంలో ఇప్పటివరకు జరిగిందో లేదో తెలియదు. దీంట్లో కూడా మీరు ఇరుక్కపోయారు. ఇటువంటి తప్పులు చేయొద్దని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని, డీజీ గారిని కూడా నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి ఇది మేము హైకోర్టుకు సుప్రీంకోర్టు వరకు కూడా పోతాం. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాం, చివరిదాకా వదిలిపెట్టాం. ముమ్మాటికి వివేక్ పదవి పోతుంది, చెన్నూరులో ఉప ఎన్నిక వస్తుంది. రేవంత్ రెడ్డి గారు దేవుడు కూడా కాపాడలేడు. థ్యాంక్ యూ.